బ్రెడ్తో ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు పిండి పులావ పెట్టకుండా దోశ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందామండి. అయితే బ్రెడ్తో తయారు చేసుకునే దోశ మాత్రం చాలా క్రిస్పీగా ఉంటుంది, చాలా పర్ఫెక్ట్గా వస్తుంది అప్పటికప్పుడు తయారు చేసుకున్నా కూడా. అందుకోసం ఇక్కడ నేను 5 బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నాను. ఇప్పుడు ఈ బ్రెడ్ స్లైసెస్కి చుట్టూ ఉన్న ఎడ్జెస్ ఉన్నాయి కదా, ఈ ఎడ్జెస్ మొత్తాన్ని చక్కగా తీసేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఎడ్జెస్ తీసేసుకున్న ఈ బ్రెడ్ స్లైసెస్ని ముక్కలుగా చేసుకుందామండి. ఇప్పుడు ఈ 5 బ్రెడ్ స్లైసెస్ని ముక్కలుగా చేసుకున్నాం కదా, వీటిని వేరొక గిన్నెలోకి తీసేసుకుందాము. ఇక్కడ నేను తీసుకుంది 5 బ్రెడ్ స్లైసెస్ కాబట్టి ఈ 5 బ్రెడ్ స్లైసెస్కి వచ్చేసి 3/4 కప్ ఆఫ్ సూజీ, మనం ఉప్మా రవ్వ బొంబాయి రవ్వ అంటాం కదా, ఈ రవ్వని 1/4 కప్ వేసుకోవాలండి. ఈ విధంగా రవ్వ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 చెంచాల వరకు బియ్య పిండి వేసుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్న బియ్య పిండి వచ్చేసి పొడి బియ్య పిండి అండి. ఈ విధంగా పొడి బియ్య పిండి వేసుకున్న తర్వాత ఏ స్పూన్తో అయితే మీరు బియ్య పిండి తీసుకున్నారో అదే స్పూన్తో 3 చెంచాల వరకు పెరుగు తీసుకోండి. పుల్లటి పెరుగైనా తీసుకోవచ్చు, లేకపోతే అప్పటికప్పుడు ఫ్రెష్ పెరుగైనా కూడా తీసుకోవచ్చు. అలాగే ఇప్పుడు ఇందులోకి కొంచెం పంచదార వేసుకోండి. పంచదార అనేది ఆప్షనల్ అండి, మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు. అలాగే ఈ మిశ్రమానికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి నీళ్లు తీసుకోవాలండి, వాటర్ తీసుకోవాలి. నీళ్ళు వచ్చేసి ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నారో అదే కప్పుతో 1.5 కప్పు నీళ్లు తీసుకోండి. 1/4 కప్పు రవ్వకి ఈ మిశ్రమం మొత్తానికి మనకి 1.5 కప్పు నీళ్లు పడతాయి. ఇక మళ్ళీ నీళ్లు వేయాల్సిన పని లేదండి, ఈ 1.5 కప్పు నీళ్లతోనే దోశ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టేసుకొని 15 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి. 15 నిమిషాల తర్వాత ఈ మిశ్రమం మొత్తాన్ని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. అయితే ఇక మిక్సీ పట్టేటప్పుడు నీళ్లు వేయకూడదండి, మనం ఆల్రెడీ ఈ మిశ్రమం మొత్తాన్ని కలుపుకోవడానికి 1.5 కప్పు నీళ్లు వేసుకున్నాం కదా, అవే సరిపోతాయి. అయితే బాగా మెత్తగా మిక్సీ పట్టేసుకోండి. ఈ విధంగా మిక్సీ పట్టేసుకున్న ఈ పిండిని ఇప్పుడు మనం వేరొక గిన్నెలోకి తీసుకుందాము. వేరొక గిన్నెలోకి తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/4 చెంచా వంట సోడా వేసుకోండి. వంట సోడా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. అయితే ఇక్కడ వంట సోడా అనేది దోశ వేసే ముందుగా వేసుకోండి. అలాగే ఇప్పుడు ఈ పిండిని పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ పైన కొంచెం నీళ్లు వేసుకొని ఆ తర్వాత టిష్యూ పేపర్తో స్ప్రెడ్ చేసుకొని మళ్ళీ కొంచెం నూనె వేసుకొని టిష్యూ పేపర్తో చక్కగా స్ప్రెడ్ చేసుకొని ఈ విధంగా దోశ వేసుకోవాలి. అయితే ఈ దోశ అనేది చాలా క్రిస్పీగా వస్తుంది. మనకి ఇన్స్టెంట్గా క్రిస్పీగా అప్పటికప్పుడు దోశ తినాలి అనిపించినప్పుడు ఈ విధంగా బ్రెడ్తో దోశ తయారు చేసుకోండి, చాలా అంటే చాలా బాగా ఇష్టపడతారు. ఇక నేను ఈ దోశని నేతితో కాల్చుకుంటున్నానండి, మీరు కావాలంటే నూనెనా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ దోశ మొత్తం మంచిగా కలర్ చేంజ్ అయ్యే వరకు కాల్చుకోవాలి. చాలా మంచి కలర్ వస్తుంది, చాలా క్రిస్పీగా ఉంటుంది. ముందు ఈ విధంగా కాల్చుకున్న తర్వాత ఇప్పుడు వేరొక ప్లేట్లోకి తీసుకుందామండి. ఇదే విధంగా పిండి మొత్తంతో దోశలు వేసుకోవటమే, ఇప్పుడు వేరొక దోశ వేసుకుందామండి. మరి మీ అందరికీ బ్రెడ్తో తయారు చేసుకున్న ఈ దోశ వీడియో కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.